నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా రక్షణ చర్యలను సూచించిన ఘన్శ్యామ్ ఓజా. మంతినిలో ఘనంగా చంద్రపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. అమ్మా పరివార్ ఆశ్రమంలో రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవితేజ జన్మదిన వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత రక్షణ చర్యలను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇండియా యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ యు యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ ఘన్శ్యామ్ ఓజా నిన్న రాత్రి సూచించారు. ఈ చర్యలలో భాగంగా వాహనదారులకు సూచనలు తెలియజేశారు. ఫిబ్రవరి 1 నుంచి రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ పోలీస్ కూడా మాకు చాలా సహకరిస్తుంది. అలాగే మాకు పార్టీ కుటుంబంగా మేము సందేశం ఒకటి పంపిస్తున్నాం అందరికీ, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే మనం మన జాగ్రత్తలను పాటించాలి. రోడ్డు నిర్వహించేది ఇబ్బంది, మనము మంచి దారిని తీసుకుంటూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నదానికి. అలాగే ప్రజలకు ఇంకొక విషయం చెప్పాలని అనుకున్నామంటే, ఇటీవలే మేము చాలా సర్వే చేస్తున్నాము, చిన్నారులు చాలా మంది బైక్ నడుపుతారు. అలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నారులకు వాహనాలు ఇవ్వకుండా సైకిళ్ళను ప్రమోట్ చేయాలని చెప్తున్నారు. సైకిల్ కూడా నడిపితే చాలా లాభాలు ఉన్నాయి, దాని కూడా నేర్చుకుంటారు. అలాగే యాక్సిడెంట్ కూడా మనం తగ్గవచ్చు. మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో చనిపోయే సంఖ్య చాలా పెరిగింది. రోగాలతో తగ్గింది కానీ రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు. సంవత్సరానికి 180,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. వారు మన కుటుంబ సభ్యులు కాదు, వారు మన దేశవాసులు. అలాగే ఈరోజు గణతంత్ర సందర్భంగా మేము ఒకటి చెప్పగలుగుతున్నాం, రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే మనం అందరం ముందుకు రావాలి. ఒకటే రోజులో ఒక రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేసిన యొక్క క్లియర్గా మేము ఒకరిని ఎంజాయ్ చేయాలి. అలాగే అందువరకే మా టీం యొక్క కాంపిటీ ప్రతిరోజు ఒక గంట మాది కేటాయించుకుంటాం. ప్రజలు ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని కరీంనగర్ రామగుండం ఎందుకు అర్థం చేస్తాం. సేమ్ ప్రోగ్రామ్ కరీంనగర్ 300 రోజులు ఇక్కడ రామగుండం ఎన్నో కమిషనర్ కమలాసన్ రెడ్డి గారు మన ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కాకుండా ప్రజలు కూడా ట్రాఫిక్ వార్డెన్గా రోడ్ దగ్గర రావాలి. మరొక కర్తవ్యాన్ని చూసుకోవాలి. అలాగే ఆటోలు చాలా మంది ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఆటోల పరిస్థితి చాలా మంది స్పందన వస్తుంది. రాబోయే కాలంలో ఫిబ్రవరి 1 నుండి మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాము. ఒక 1 మంత్ కలిసి ఇక్కడ టైంలో రామగుండం పెట్టుకున్నాము. ఒక పబ్లిక్ అది చూడండి, ఒకసారి ఎగ్జిబిషన్ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కే అనుష, అనీష, అభిలాష్, శ్వేత, అజార్, శేషు, అఖిల్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను మంతినిలో నిన్న ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజనారెడ్డి, సిఎస్ఆర్ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో హీరో రవితేజ జన్మదిన వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ పాల్గొన్నారు. నమస్కారం. విలక్షణమైన నటుడు, గొప్ప నటుడు, ప్రతి దాంట్లో ప్రతి నటనలో సీరియస్నెస్ ఉంటుంది, జోక్ ఉంటుంది, ఆ రెండింటిని క్రోడీకరించేటువంటి ఒక గొప్ప నటుడు అంటే మన రవితేజ. మనం నిజంగా ఆ గొప్ప నటునికి మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా జన్మదిన గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అభిమానం అనేది ఈ ప్రాంతంలో చాలా గొప్పది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుండి సీనియర్ అభిమాన నటులు పుట్టినిల్లు గోదావరికి అని ఒక ప్రాంతం, గోదావరికి అని ఒక మాట చెప్పాలంటే మన సతీష్ కూడా ఇందులో అంటే నిర్మాణంలో ఆయన కూడా ఒక భాగస్తున్నాకు తెలుసు. నేను అనుకుంటే ఎక్కడా లేని, సాధారణంగా అంటూ ఉంటారు
మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సినీ అభిమానులు ఉంటారు. ఎక్కువ సినీ అభిమానం చూపించే వాళ్ళు అక్కడోళ్ళే, ఎక్కువ సినిమాలు చూసేది అక్కడోళ్ళే అంటూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా మన గోదావరికర ప్రాంతంలో చాలా మంచి ఇతివృత్తంతో ఉండేటువంటి అభిమానం అంటే గోదావరికరంలోనే ఉంది. ఇక్కడ చిరంజీవి అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ఇట్లన్నీ అందరు చివరికి సంపూర్ణేష్ బాబుకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరి నటులతోని ఉన్నటువంటి అందరి నటుల అభిమానులతో ఉన్నటువంటి సమ్మేళనం అయిందే గోదావరికర ప్రాంతం. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది మనం గమనించాల్సింది ఏంటంటే, తమ సినీ నటులకు సంబంధించినటువంటి అతని సినిమాలకే పరిమితం కాకుండా ఉద్దేశం ఏంటంటే, ఆయన చలన చిత్రం రిలీజ్ కాగానే ఆ రోజు మొదటి షో వెళ్ళడం, అక్కడ కిరీంతలు కొట్టడం, ఆనందాన్ని పంచుకోవడం కాదు. ఎక్కడైతే బాధ ఉంటుందో, సంతోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్తూ, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ వారి కంటి ఆ కన్నీరును దుడిచేటువంటి గొప్పతనం మరి అభిమాన సంఘాలకు ఉన్నది. ఆ కోలదే రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్. నేను చాలా మటుకు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది మిత్రులు ఉన్నప్పుడు నేను చూశాను, ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ బాధ ఉన్నటువంటి వాళ్లకు అపర్ణాస్తం అందించేటువంటి గొప్పతనం రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్కు ఉంది. మిత్రుడు మహేందర్ చాలా గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాడు, రవీందర్రావు కూడా. ఏంటంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, జన్మదినం అనేది ఫ్రెండ్స్ మధ్య, మన అభిమానుల మధ్య జరుపుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మన మహేందర్ మరి సతీష్ సలహా ఇవ్వచ్చు, తప్పకుండా ఒక నిస్సహాయ పిల్లల మధ్య జరుపుకుంటే నిజంగా రవితేజ బర్త్డేకి ఈరోజు సార్థకమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్టార్ హోటల్లోను లేదా ఎక్కడెక్కడో జరుపుకున్న అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో మరి నాగరాజు నిర్వహణలో ఉన్నటువంటి పిల్లల సంరక్షణ కేంద్రంలో ఈరోజు రవితేజ జన్మదినం జరుపుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మీ అందరికీ ఒకటే సూచన, ఎందుకంటే చాలామంది అభిమానులు కాబట్టి, ఏంటంటే ఈ అభిమానానికి పరిమితం కాకుండా మనందరం తప్పకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొందాం. ఎందుకంటే ఇక్కడ ఇది ఈ ప్రాంతం స్ఫూర్తిదాయకం వేరే ప్రాంతాలకు. మనం చాలా మటుకు ఇప్పుడు సతీష్ కానీ చాలామంది వేరే వేరే వాళ్ళు మంచి కాన్సెప్ట్తోని మనకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొన్ని మధ్య మేము అందరం కలిసి ఒక నిర్మాణం చేసినాం, తలా పిడికెడు బియ్యం అని. ఆ తలా పిడికెడు బియ్యం అనేది మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతి ఇంట్లో నేను మొన్న చెప్పాను, ప్రతి ఇంట్లో పిల్లవాడు అంటూ ఉన్నాడట తెలుసుకున్న తర్వాత, అమ్మ నేను మీరు నువ్వు వండే వంటలో నేను ఒక పిడికెడు బియ్యం తిని దాచిపెడతా అని. ఇక్కడ దాచిపెట్టారు. ఒక స్కూల్లో మొన్న మనకు 3 క్వింటాల బియ్యం గీయడం అంటే చిన్న ముచ్చట కాదు. అట్లాంటి చాలా ఉన్నాయి. అన్నం పరబ్రహ్మ అనేది ఒకటి కార్యక్రమం వేరే ఒక స్వచ్ఛ సంఘం ఏర్పాటు చేశాం. ఎక్కడైతే అన్నం మిగిలిపోతుందో ఫంక్షన్లలో, విందులలో, వేడుకల్లో, లేదా ఏ కార్యక్రమంలో మిగిలిపోతే ఆ మిగిలిపోయిన అన్నాన్ని సాధారణంగా పడేస్తాం. తెల్లారి మనం తినేంతవాడు తిని తక్కిన పడేస్తాం. అట్లా పడేయకుండా పేదవాళ్ళ ఆకలిని తీర్చడం కోసం ఆ ప్రాంతాల్లో కూడా మనం ఈ అన్నాన్ని తీసుకెళ్ళి స్వచ్ఛంద సేవకులు కానీ ఇట్లా సీనియర్ నటి అభిమాన సంఘాలు కానీ ముందుకెళ్తూ ఉన్నాయి. మరి నేను కోరేది ఏంటంటే, రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. రవితేజ యొక్క గొప్పదనాన్ని మనం చాటి చెప్పాలి. ఆయన నటనే కాదు, ఎందుకంటే ఆయన గురించి మనందరికీ మీకే బాగా తెలుసు. ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి డైలాగు ఒక సందేశాత్మకంగా ఉంటుంది. ఆయన చిత్రంలో చాలా చివరికి ఎండింగ్కి వచ్చారు సందేశాత్మకం ఉంటుంది. అందులో ఒక రౌడీజం అయిన అందుకే నాకు ఒక పేరు పెట్టడం జరిగింది, మాస్ అని. మాస్ మహారాజా అని, మాస్కే మహారాజా ఆయన, మాసే ఉంటుంది అందులో. ఆయన మాస్ లాగానే ప్రవర్తిస్తాడు కానీ తప్పకుండా ఆయన సందేశం ఉంటుంది, చాలా హాస్యం ఉంటుంది. హాస్యంతో పాటు ఒక సందేశాన్ని యువతకు కానీ ఇక్కడ మీలాంటి అభిమానులకు కానీ మాలాంటి సమాజానికి కానీ ఇచ్చి ఆ సమాజాన్ని ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక గొప్పతనం అది రవితేజకు మాత్రమే దక్కింది. సరేగా ఒక సీనియర్ నటి అంటప్పుడు చాలా విమర్శకు గురవుతూ ఉంటారు. అలాంటి విమర్శలు లెక్క చేయకుండా నాకు తెలిసిన జీవిత కొంత తెలిసి నాకు చాలా కష్టాలతో పైకి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ ఆటుపోట్లతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. నేను నటిస్తా అని వెళ్తే ఆయన దొబ్బేసినట్టు స్టూడియో దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక అవకాశం వస్తే కూడా అవకాశాన్ని పోగొట్టినటువంటి పరిస్థితి ఒకసారి ఇంటర్వ్యూలో ఇతను చెప్పిండు. అందుకే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మంచి సత్ఫలితాలు దాచి సాధిస్తారని మరి ఆయన ఇచ్చే సందేశం కూడా ఈ భక్తుల సందర్భంగా ఆయన ఏంటంటే, తప్పకుండా మీరు ఆయన కష్టాలను పరిగణలోకి తీసుకొని ముందుకు నడపాలి. ఈ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకం కావాలి. తప్పకుండా మహేందర్ రవీందర్రావు ఇట్లాంటి మీరంతా తప్పకుండా సతీష్ లాంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వెనుక. అట్లాంటిది ఒక మంచి కార్యక్రమం చేపట్టండి. ఆ కార్యక్రమం చేపట్టి ఇలాంటి నిస్సాయిన పిల్లలకు కానీ ఆకలితో ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకు కానీ, ఎందుకంటే మన ఏరియాలో మురికి కాలువలు, మురికి వాడలు, పేద కాలనీలు చాలా ఉన్నాయి, పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఈ సందర్భంగా నన్ను ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రవీందర్ రావు, కార్పొరేట్ అధ్యక్షులు మహేందర్, యువజన సంఘం నాయకులు కాంపల్లి సతీష్, ప్రవీణ్, నాగార్జున మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అశోక్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.